సార్ రైతుల గురించి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కానీ మరి ముఖ్యంగా దళితుల గురించి కానీ మాట్లాడేటువంటి హక్కు తెలుగుదేశం పార్టీకి లేదు. దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారు, దళితులు సరిగ్గా స్నానాలు చేయరు అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడటం, ఇది దళితులు మీకెందుకు రాజకీయాలని చెప్పి అదే వాళ్ళకి సంబంధించినటువంటి విప్ గా చేసినటువంటి చింతమనేని ప్రభాకర్ మాట్లాడినటువంటి మాటలు, దళిత మహిళలను వివస్త్రం చేసి ఏ విధంగా వాళ్ళు వాళ్ళ హయాంలో జరిగినాయి, అదే సాక్షాత్ కుప్పంలో ఎలా జరిగింది, పెందుర్తులు ఎలా జరిగింది, ఇవన్నీ వాళ్ళు మర్చిపోయారు. దళితుల గురించి మాట్లాడుతా ఉన్నారా? దళితులకి తెలుగుదేశం పార్టీ అంటే నిజంగా ఇష్టం ఉంటేనో, లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దళితుల మీద నిజంగా ప్రేమ ఉంటే ఆ దళితులు కూడా తెలుగుదేశం పార్టీ మీద ఇంట్రెస్ట్ చూపితే 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే ఒకే ఒక్క అసెంబ్లీ సీట్ ఎందుకు గెలిచిందంటే తెలుగుదేశం పార్టీ ఎస్సీలకు సంబంధించి, 7 ఎస్టీ నియోజకవర్గాలుంటే 0 అండి, ఒక్కడ కూడా గెలవలేదు. మరి నిజంగా దళితులకు వీళ్ళు బాగా చేస్తేనో, దళితుల మీద వీళ్ళు ప్రేమ చూపిస్తేనో కనీసం ఒక 2 అసెంబ్లీ సీట్లన్నా గెలిచేవాళ్ళు కదా ఎస్సీ నియోజకవర్గాల్లో.